విశ్వరాజు జో స్టార్ ఎంటర్ప్రైజెస్ ప్రొడ్యూసరు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది పిఎస్వి గరుడవేగ. ఆ గరుడవేగ వెనకాల ఉన్నటువంటిది ఫస్ట్ టైం మేము మీ ముందరకు వచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని మేడం కొద్దిగా చెప్పారు. మిగతా విషయాలన్నీ కూడా రాజశేఖర్కు ఆయనతో పోయి సినిమా తీసేటటువంటి వాళ్ళు లేని సమక్షంలో ఆయన డిప్రెషన్లో ఉన్నాడు అని చెప్పని వాళ్ళ ఫాదరు మాకున్న సన్నిహిత్యం వలన సినిమా తీస్తే మీరు హెల్ప్ చేస్తే బాగుండు రాజుగారు అని అంటే ఆయన ఆయన పైన ఉన్న నమ్మకంతో రాజశేఖర్తో సినిమా తీయాలనేటటువంటి దాంతో ముందుకు నడిచి మా వాళ్ళ సొత్తులన్నిటిని పెట్టి రాజశేఖర్తో మీరు సినిమా తీస్తే మీరు ముందుండి తీస్తే మేము చేస్తామని చెప్పిన తర్వాత పోయి చేస్తామనుకున్న తర్వాత మీరు ప్రీవియస్గా ఉన్న ప్రెస్ నోట్లు కూడా చూస్తే రాజశేఖరే చెప్పుకుంటారు కోటేశ్వరరాజు దేవుడు, మా నాయన ఒక దేవుడు అయితే కోటేశ్వరరాజు రెండో దేవుడు అని చెప్పే ఉంటారు. అటువంటి వాళ్ళు మమ్మల్ని ఈరోజు నట్టేట్లో ముంచేసేటటువంటి దాంట్లో మా దగ్గర ప్రాపర్టీస్ పెట్టి 26 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని మాకు తెలియకుండా ప్రాపర్టీని వేరే వాళ్లకు, ఆ తీసుకున్న బీరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలుసు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పని ఆయన డాక్యుమెంట్స్ ఉండడం జరిగింది. ప్రజల్లో మీకు అందరికీ తెలుసు ఒకరి దగ్గర ప్రాపర్టీ పెట్టిన తర్వాత వాళ్ళకి తెలియకుండా అమ్మడము అనేటటువంటిది నేరము. దానిపైన తిరువళ్ళూరు ఎస్పీ ఆఫీస్లో రాజశేఖర్ పైన క్రిమినల్ కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన జైలుకు త్వరలోనే జైలుకు పోవడం మీరు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు అనుకున్నారు ఎవరే వేరే వాళ్లకు వాళ్ళ విధంగానే మోసం చేయొచ్చని. మేము లండన్లో ఉన్నాం, లండన్ నుంచి వచ్చాం, రికార్డు లేకుండా ఏమీ చేయము, త్వరలోనే రికార్డ్ విల్ స్పీక్. ఆయన ఎంత దూరమైనా దీన్ని నడిచి వాళ్లను జైలుకు పంపించకపోతే మేము మళ్ళా మీ ముందుకు వచ్చి నిలబడే ప్రసక్తి ఉండదు అన్ని ఆధారాలతో చెప్తూ ఉన్నాము. రాజశేఖర్ ఖచ్చితంగా జైలుకు పోయే సమస్య జైలుకు పోయేటటువంటిది త్వరలోనే మీరందరూ చూస్తారు. ఇది ఇవే కాకుండా ఒక దగ్గర ఒకరితో సినిమా తీసి ఇంకొకరికి సినిమా అమ్మడం అనేటటువంటిది వాళ్లకు సర్వసాధారణమైనటువంటిది, వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండేటటువంటిది. సినిమా మేము డబ్బులు ఇచ్చి ఫైనాన్స్ చేసి సినిమా చేస్తే మాకు తెలియకుండా అదే సినిమాను సంజయ్ లాల్వాని అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఏందమ్మా ఇది అంతా ఈ విధంగా చేసి అమ్ముతూ ఉండవంటే నేను ఆయనతో ఏదో మాట్లాడుకుంటామని. ఈ మోసాలన్నీ వాళ్లకు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో పోయేది, ఓసర ఫిల్లులాగా ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో పోయేది ప్రజలకు సేవ చేయడానికి కాదు, వాళ్లకు వాళ్ళు కాపాడుకోవడానికి పోయి ప్రజల్లో వాటి వీటి చూస్తున్నారు. వీళ్ళ ఆటలు ఎన్నో రోజులు సాగవు, మేము ఎంత దూరమైనా నడుస్తామో వాళ్ళకి ఏం చేయాలనో అన్ని ఎన్ని ఏ విధంగా అయినా సరే వార్నింగ్ ఇస్తా ఉన్నాం వాళ్ళకి, ఏ విధంగా అయినా సరే చూస్తాం. ఇది ఎలా జరిగింది? ఎలా కోనమల్లిలో ప్రాపర్టీ ఉంది, తేనీలో ప్రాపర్టీ ఉంది, చెన్నైలో ల్యాండ్ మొత్తం ల్యాండే. ఆ ల్యాండ్ మా దగ్గర పెట్టి మేము అడిగినప్పుడు సినిమాకి ఎన్ఓసి ఇవ్వాలి లేకపోతే సినిమా రిలీజ్ కాదు. సినిమా ఎన్ఓసి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, రాజుగారు వాళ్ళ అమ్మ చనిపోయింది అది రాజశేఖర్ బాధపడుతున్నారు, ఈ సమయంలో ఏమైనా బాధపడితే ఆయన చాలా ఇబ్బంది పడిపోతారు, నేను ఉండాను మీకు అన్ని చేస్తాను అంటే ఆయన దేవుడనే ఉద్దేశంతో నమ్మి ఎన్ఓసి ఇచ్చినాం. ఈ డేట్లు ఇచ్చినటువంటిది లాస్ట్ ఇయర్, ఇది కరోనా ముందర 2018లో సెటిల్మెంట్ అగ్రిమెంట్ వేసుకున్నాము. సెటిల్మెంట్ అగ్రిమెంట్ వేసుకున్న ప్రకారం ఆమె 26 కోట్లు నేను అసలు కడతాను బా, మిగతా వడ్డీలో నేను చెన్నైలో ఏదో ప్రాపర్టీ ఉంది దాన్ని అమ్మేసి కడతాము అన్నారు. ఈ ఎన్ఓసీలు ఇదంతా అయిపోయింది కదా, వాళ్ళకి ఏం అవసరం ఉంది మాతో మాట్లాడడానికి, సమాధానం లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత సమాధానం చెప్పలేదు. తర్వాత అడిగితే ఏంటని పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి ఏంటి బా అని సమస్య అడిగినప్పుడు అప్పుడు అసలు ఉండే అమౌంట్కు చెక్కులు ఇచ్చి ఇది పాస్ అవుతుందిలే అనుకుంటే అవి పాస్ కాలే, అవి రిజిస్టర్ అయిపోయినాయి మొత్తం. ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఎన్ఓసి